హలో ఎవ్రీవన్. బిర్యానీ అనగానే మనకు హోటల్సే ఎక్కువగా గుర్తుకొస్తాయి కదా. అలా కాకుండా ఇంట్లోనే మనం బిర్యానీ చేసుకొని అయితే తినొచ్చు అన్నమాట. చాలా సింపుల్గా ఎలా అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని, సో ఒక బౌల్ పెట్టుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత సో మనం దీనికి కావాల్సిన వస్తువులన్నీ ముందుగానే రెడీ పెట్టుకోవాలన్నమాట. సో ఇందులో అయితే మనము ముఖ్యంగా ముందు ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకొని సో పీల్ అంతా తీసేసి సో ఆయిల్లో అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా ఆలు కూడా ఈ విధంగానే పీల్ తీసేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి కూడా సాల్ట్ అయితే బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకొని వాటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలన్నమాట. హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. సో మంచిగా ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కూడా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫ్రెష్గా అయితే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది, స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో హై ఫ్లేమ్లో చేసుకుంటే మార్పే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ ఇంతకుముందుకు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆలు అండ్ ఎగ్. సో వాటిని వేసుకోవాలి. ముందే నేను ఆనియన్స్ని కట్ చేసి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. సో ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆయిల్స్ వేసుకున్న తర్వాత సో తగినంత కారము తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకోవాలి, ముందుగానే మనం వేసుకున్నాం కదా కొంచెం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. సో ముందుగానే ఒక 1/2 అవర్ ముందుగానే బియ్యం అయితే నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయితే చాలా బాగా వస్తుంది. సో నేను నార్మల్ రైస్తోనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో మనం గ్లాసు రైస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. సో వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇందులోనే సో కొత్తిమీర కొంచెం నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవడం వలన సో రైస్ అయితే విడివిడిగా వస్తుంది. సో ఒక 10 నిమిషాల తర్వాత రెడీ అయిపోతుంది. సో ఇలా చాలా బాగా వచ్చింది కదా. సో చాలా బాగా వస్తుంది, ఎవరు చేసుకున్నా ఇలానే వస్తుందన్నమాట. సో అంటే కొంతమందికి వంటలు రావు కదా, సో వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా అయితే నేనైతే ప్రిపేర్ చేశాను మా పాప గురించి అండ్ మా బాబు గురించి. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మనమైతే సైడ్కి మనం నిమ్మకాయ అండ్ ఆనియన్స్ తోటి అయితే సో ఈ ఎగ్ బిర్యానీ అయితే తింటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్